గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మన లాస్ట్ క్లాస్లో థర్డ్ రూమ్ అని సెకండ్ సమ్ దాకా చేసాం ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ రూమ్లో సెకండ్ సమ్ దాకా థర్డ్ రూమ్లో థర్డ్ ప్రాబ్లమ్ చూడండి అమ్మ థర్డ్ రూముల్లో మనం వన్ టూ ఎలా అయితే చేసామో సేమ్ సమ్లు అలాగే ఉంటుంది మోడల్ ఏ స్ట్రైట్ లైన్ ఊజ్ ఇంక్లినేషన్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్సాక్సిస్ మెజర్డ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ ఈజ్ ఫైవ్ బై త్రీ మేక్స్

వై యాక్సిస్ మీద పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఉందంట అది ఇచ్చాడు ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆరిజిన్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఫోర్ యూనిట్స్ అంట పాయింట్కి అయితే ఈక్వేషన్ కనుక్కోమన్నాడు ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో స్ట్రైట్ లైన్ ఫామ్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్ అన్నాడు కాబట్టి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే ఆ ఎం కనుక్కోటం ఎలా సి కనుక్కోవటం ఎలా అనే దానికోసం ఇచ్చాడు ఎం అంటే ట్యాన్ తీటా స్లోప్ కదా ఎం అంటే ట్యాన్ థీటా టీటా వాల్యూ ఇచ్చాడు కదా పై బై త్రీ అని సో ఎం ఈక్వల్ టు ట్యాన్ పై బై త్రీ సో ఎం వాల్యూ వచ్చేస్తుంది అక్కడ నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సి వాల్యూ ఇవ్వలేదు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం కోసం ద డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని ఇచ్చాడు ఆ పా డిస్టెన్స్ ఫామ్లా వాడుకొని ఆ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అదే క్వశ్చన్ సి వాల్యూ కనుక్కోవడమే ఇక్కడ క్వశ్చన్ మొత్తం సొల్యూషన్ చూడండి సో గివెన్ దట్ ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ టేటా ఈక్వల్ టు పై బై త్రీ ఇంక్లినేషన్ రాసుకున్నాం స్లోప్ ఆఫ్ ద లైన్ ఎమ్ ఈక్వల్ టు టెన్ ఫైవ్ బై త్రీ టెన్ సిక్స్టీ దట్ ఈజ్ ద టెన్ సిక్స్టీ ఈక్వల్ టు రూట్ త్రీ లెట్ బి ద వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ లెట్ బి ద వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ అని అడుగా సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి దట్ ఇంప్లైస్ వై ఈక్వల్ టు ఎమ్ మీన్స్ రూట్ త్రీ ఎక్స్ ప్లస్ సి సో దట్ ఇంప్లైస్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఆ వైని లెఫ్ట్ సైడ్ ఉన్న వైని రైట్ సైడ్ తీసుకొచ్చుకున్నాం రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో సో ఇదే లైన్ ఆన్సర్ అయిపోయింది సి వాల్యూ కనుక్కోవటం ఒక్కటే మనకి బ్యాలెన్స్ ఉంది ఇంకా

ఫార్ములా రాసుకున్న దట్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ అని ఇచ్చాడు కాబట్టి మార్సీ సి వాల్యూ సీనే అక్కడ ఏ వాల్యూ ఎంత అంటే రూట్ త్రీ ఏ వాల్యూ రూట్ త్రీ ఇక్కడ రూట్ త్రీ ఎక్స్ మైనస్ వన్ కదా మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఏ ఈక్వల్ టు రూట్ త్రీ బి ఈక్వల్ టు మైనస్ వన్ అండ్ సి ఈక్వల్ టు సి సో దట్ ఈజ్ మాడ్ సి బై రూట్ ఆఫ్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ దట్ ఈస్ త్రీ ప్లస్ వన్ రూట్ ఫోర్ రూట్ ఫోర్ టు ఫోర్ దట్ ఈస్ టూ ఫోర్ ఇూ టూ ఎయిట్ మార్సీఈ్ ఈక్వల్ టు ఎయిట్ సో సి ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ అన్నాడు కదా సో సి గ్రేటర్ దాన్ జీరో కాబట్టి సి ఈక్వల్ టు ఎయిట్ యాక్చువల్గా మార్సీ ఈక్వల్ టు ఎయిట్ అంటే సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ తీసుకోవచ్చు మనం బట్ ఇక్కడ సిఈ్ ఈక్వల్ టు ఎయిట్ సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో సి వాల్యూ ఎయిట్ సబ్ట్యూట్ చేసుకున్నాం అనమాట థర్డ్ ప్రాబ్లం అది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఏ స్ట్రైట్ లైన్ ఎల్ఈ డ్రాన్ త్రూ ద పాయింట్ ఏ టూ కామా వన్ సచ్ దట్ ఇట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ త్రీ రూట్ టూ యూనిట్స్ ఫ్రమ్ ఏ ఫైండ్ ద యాంగిల్ విత్ లైన్ ఎల్ మేక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సెస్ అన్నాడు క్వశ్చన్లో అంటే లైన్ ఎల్ అనేది ఫస్ట్ నుంచి చూడండి ఒక లైన్ ఎల్ అనేది ఉంది కదా ఈ ఎల్ అనే లైను ఏ టూ కామా వన్ నుంచి పాస్ అవుతుందంట అంటే ఎక్కడో ఒక పాయింట్ రాసుకొని దాని నుంచి ఎల్ అనేది డ్రా చేసుకున్నాం సచ్ దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద స్ట్రైట్ లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ ఆ లైన్ ఏమవుతుంది అంటే అంటే ఒక లైన్ ఇలా ఉంది ఏ అనే పాయింట్ ఇది ఇక్కడ ఏ అనేది ఉంది ఆ లైన్ ఏమైంది అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ని కట్ చేసిందంట అంటే ఈ లైన్ పేరు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ ఇంకా ఏమి ఇచ్చాడు ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ త్రీ రూట్ టూ యూనిట్స్ ఫ్రమ్ ఏ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్ త్రీ రూట్ టూ అంట ఫైండ్ ద యాంగిల్ ద లైన్ మేక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అయితే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అది కోసం ఒక్కసారి డయాగ్రామ్ చూడండి మీకు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది డయాగ్రామ్ చూసుకుంటే ఏ టూ కామా వన్ ఎక్స్ కామా వై ఏ టూ కామా వన్ నుంచి ఎల్ అనే లైన్ పాస్ అవుతుంది కదా ఏ టూ కామా వన్ నుంచి ఎల్ అనే లైన్ పాస్ అవుతుంది ఈ లైను ఇది లైను సో ఎక్స్ప్లెస్ వై ఈక్వల్ టు నైన్ అనే లైను ఆ రెండి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్స్ కామా వై ఏ టూ కామా వన్ అనేది ఇక్కడ ఒక పాయింట్ అనుకుంటున్నాం ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే త్రీ రూట్ టూ సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే థీటా ఆ థీటా కోసం ఏం రాద్దామంటే ఈ పి వాల్యూ కనుక్కుందాం పి అంటే మనకి ఒక పాయింట్ తెలిసినప్పుడు డిస్టెన్స్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ తెలిసినప్పుడు ఫార్ములా తెలుసు పారామెట్రిక్ ఈక్వేషన్ ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా కామా వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా అదే ఇటు సైడ్ అయితే ఎక్స్ వన్ మైనస్ ఆర్ కాస్ తిటా కామా వై వన్ మైనస్ ఆర్ సైన్ తీటా ఉండేది ఇప్పుడు ఒక సైడే కదా మనం చూస్తుంది ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ తిటా వై వన్ ప్లస్ ఆర్ సైన్ తీటా ఆ పాయింట్ తీసుకొచ్చి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్లో పెట్టేస్తాం మనకి తీటా వాల్యూ వచ్చేస్తుంది సో ఈ డయాగ్రామ్ రాసుకొని దాని ప్రకారం చేస్తాం సొల్యూషన్ చూడండి లెట్ పిఎక్స్ కామా వై మీ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్

ఈ పాయింట్ పీ అనే పాయింట్ ఎల్ మీద ఉంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ అనే ఒక రెండు లైన్ల మీద ఉంది ఎల్ అంటే మనకి లైన్ తెలియదు కదా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ అనే లైన్ తెలుసు కాబట్టి దాంట్లో తీసుకెళ్ళి సబ్ట్రిక్ట్ చేస్తాం సిన్స్ పి లైస్ ఆన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ వీ హ్యావ్ టూ ప్లస్ త్రీ రూట్ టు కాస్థిటా ప్లస్ వన్ ప్లస్ త్రీ రూట్ టు సైన్ తీటా ఈక్వల్ టు నైన్ సో దాన్ని సింప్లిఫై చేస్తున్నాం టూ ప్లస్ వన్ త్రీ త్రీ రూట్ టూ కాస్తటా ప్లస్ త్రీ రూట్ టూ సైన్ తిటా నైన్ మైనస్ త్రీ ఆ త్రీ లెఫ్ట్ సైడ్ ఉన్న త్రీని రైట్ సైడ్ తీసుకెళ్ళిన నైన్ మైనస్ త్రీ సిక్స్ ఈ రెండిట్లో త్రీ రూట్ టూ కామన్ తీస్తే త్రీ రూట్ టూ ఇంటూ కాస్త కాస్త ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు సిక్స్ కాస్తటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు రూట్ టూ కాస్తటా ప్లస్ సైన్థిటా ఈక్వల్ టు రూట్ టూ ఈ కాస్తటా ప్లస్ సైన్థిటా ఈక్వల్ టు రూట్ టూని మనం సింప్లిఫై చేసుకోవాలి ఎట్లా అంటే మనకి టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా అక్కడ వాటిలో బట్టి మనం వాల్యూలు రాసుకోవాలి యాక్చువల్గా వన్ బై రూట్ టూతో బహుత్ సైడ్స్ మల్టీప్లై మల్టీప్లై చేసుకొని లేదా రూట్ టూతో డివైడ్ చేసుకొని వన్ బై రూట్ టూ కాస్ కాస్థిటా ప్లస్ వన్ బై రూట్ టూ సైన్ థీటా ఈక్వల్ టు రూట్ టూ బై రూట్ టూ అంటే వన్ వస్తుంది అక్కడ సో కాస్ ఫార్టీ ఫైవ్ కాస్పై బై ఫోర్ తిటా ప్లస్ సైన్ ఫై బై ఫోర్ సైన్ తీటా ఈక్వల్ టు వన్ అంటే కాస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ తీటా లేదా కాస్ థీటా మైనస్ ఫైవ్ బై ఫోర్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ సైన్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ మైనస్ తీటా ఈక్వల్ టు వన్ దట్ ఈస్ కాస్ నైంటీ తీటా మైనస్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు నైంటీ లేదా ఫైవ్ బై ఫోర్ మైనస్ తీటా ఈక్వల్ టు నైంటీ ఎలా రాసుకున్నా పర్లేదు సో తీటా ఈక్వల్ టు నైంటీ మైనస్ ఫైవ్ బై ఫోర్ దట్ ఈస్ ఫైవ్ బై ఫోర్ నైన్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దట్ ఎంప్లాయీస్ డేటా ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ సమ్ పెద్దదవుతుందని నేను సొల్యూషన్ రాయలేదు కాస్టేటా ప్లస్ సైన్ థేటా ఈక్వల్ టు రూట్ టు దట్ ఎంప్లాయీస్ స్టేటా ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ అని రాసేసేయండి మీరు టెగ్నోమెట్రీ చేసేటప్పుడు ఇలాంటి సమ్లు దగ్గర దగ్గర ఒక టెన్ సమ్స్ చేస్తారు కాస్థేటా ప్లస్ సైన్ థేటా ఈక్వల్ టు రూట్ దట్ ఎంప్లాయీస్ స్టేటా ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ దర్ ఫార్ ద యాంగిల్ ఉచ్ ద లైన్ ఎల్ మేక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ఆక్సిస్ ఇస్ ఫైవ్ బై ఫోర్ అదే రాసాం సో ఈ రెండు పీడిఎఫ్ పెడతాను ఈ రెండు సొమ్ములు రాసేసుకున్నామా నెక్స్ట్ క్లాస్లో ఎక్ససైజ్ త్రీ సి త్రీ బి కంప్లీట్ అయిపోయింది ఎక్ససైజ్ త్రీ సి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ ఒక లైన్ని ఇంకొక లైన్ ఎలా డివైడ్ చేసిద్ది పాయింట్ ఎలా డివైడ్ చేసిద్ది ఈ థీరీ చెప్పుకొని ఎక్ససైజ్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో